subscribe to my channel Kishore the Rider. Hello guys, welcome back to my channel Kishore the Rider. ప్రజెంట్ నేనైతే వరంగల్లో ఉన్నా, అంటే హనుమాన్ జయంతి దూల్ ఒకవేళ హైదరాబాద్లో ఉండుంటే మన దూల్పేట కవర్ చేద్దాం అనుకున్నా, బట్ వరంగల్లో ఉండేసరికి అయితే లక్కీగా ఏంటంటే ఇక్కడ మా ఇంటి ముందు నుంచే దేవుని రథం యాత్ర అయితే ప్రొసెషన్ స్టార్ట్ అయింది. సో అది కవర్ చేద్దామని చెప్పేసి అయితే బయటికి వచ్చేసి మొత్తం ఇదంతా కవర్ చేస్తున్నా. నాకు ఇక్కడ నచ్చింది ఓవరాల్గా ఏంది అంటే దేవుడి రథంని అంటే ఎట్లాంటి ఆటోమొబైల్స్ అవి ఇవి వాడకుండా, అంటే డీజేలు లైటింగ్ అవన్నీ సపరేట్ ఆటోమొబైల్స్ వాడతారు, కాకపోతే రథాలు మాత్రం చేతులతోనే కంప్లీట్గా గుంజి తీసుకుపోతారు అన్నమాట. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూస్తారు కదా గల్లీ గల్లీలలో ఫుల్ వైర్లు ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని వైర్లు ఉన్నా కానీ వైర్లు అప్పటికప్పుడు మొత్తం అంటే ఆ ఏరియా మొత్తం పవర్ కట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఉంటుంది. అయితే మనకి ఇప్పుడు ఈ పెద్ద రథం వచ్చేసి ఆల్మోస్ట్ 5 అంతస్తుల హైట్లో ఉంది, అండ్ దేవుడు వచ్చేసి మొత్తం పైన దేవుడి విగ్రహం పైన ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క పూజారి అయితే ఉన్నారు. అంటే ఇప్పుడు కింద నుంచి భక్తులు వచ్చేసి ఏమన్నా పూజ చేయాలన్నా హారతి చేయాలన్నా దండాలు వేయాలన్నా అని మన ఒక్కొక్కళ్ళ త్రూ పైకి వెళ్ళిపోయి పైన ఉన్న పూజారి దేవుడి మెడల హారాలు కానీ హారతి కానీ ఇస్తుంటాడనమాట. అయితే ఇప్పుడు కింద ఒక ఆయన పడుకొని ఉన్నాడు కదా, ఆయన దాని కిందికి పోతలేడు. యాక్చువల్లీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ నార్మల్ పెద్ద పెద్ద చెక్కలు తీసుకొచ్చేసి దాన్ని బ్రేకుల్లాగా యూజ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ దాన్ని డైవర్ట్ చేయడానికి అంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి చేంజ్ చేయాలన్నా కానీ కంప్లీట్గా స్టిక్స్ యూజ్ చేసుకుంటూ చేస్తున్నారనమాట. అసలు ఎగ్దమ్ అంటే కంప్లీట్లీ న్యాచురల్. సో చూస్తున్నారు కదా చాలా కష్టపడి సెట్ చేస్తున్నారు. అంటే ఇది వీళ్ళు చేసేది దేవునికి చేసే అంతకన్నా మించి పెద్ద అదృష్టం ఏమి ఉండదు. సో ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ ఏంది అంటే కొంతమంది కమిటీ మెంబర్స్ కానీ వీళ్ళందరూ దగ్గర ఉండి ఈవెన్ ఆ రూట్లో నుంచి వెహికల్స్ రాకుండా వెహికల్స్ని డైవర్ట్ చేసుకుంటారు. మళ్ళా వైర్లు అడ్డం వస్తే వైర్లు అన్నీ అవన్నీ కట్ చేసేసి వన్స్ రథం అనేది ముందుకు జరగంగానే మళ్ళీ వైర్లు అనేది బ్యాక్ ఫిక్స్ చేసేస్తున్నారు. పవర్ మాత్రం ఇప్పుడే అయ్యారు. సో చాలా మస్తు అనిపిస్తుంది. ఈవెన్ ఆ రథంని గుంజేటప్పుడు కూడా గోవింద గోవింద అని చెప్పేసి దేవుని నామం చేసుకుంటూ ముందుకు కదులుతుంటే చాలా అంటే చాలా మస్తు అనిపిస్తుంది. అండ్ కొన్ని ప్లేసెస్లలో అయితే ఇట్లా కొన్ని చిన్న చిన్న ఇప్పుడు ఈ బోరింగ్ అడ్డం వచ్చింది. సో దాన్ని సెట్ చేసి సైడ్కి తీసుకొచ్చేసి అసలు చాలా అంటే చాలా ఎఫర్ట్స్. ఇంకా పిల్లలు కూడా ఎట్లా అంటే ఇంత ఎండాలైనా సరే పిల్లలు కూడా కంటిన్యూస్గా వాళ్ళ సమ్ ఎఫర్ట్ పెట్టేసి అయితే పాల్గొంటారు అన్నమాట దీంట్లో. మెయిన్ ఏంటంటే డైరెక్షన్స్ తిప్పడానికి అన్నమాట. సో ఒక బోరింగ్ అయితే అడ్డం వచ్చింది, ఇక దాని నుంచి కొంచెం మనం పక్కకు తీసుకొని ట్రై చేస్తున్నారు. సో ఈ చెక్కలతోనే కంప్లీట్ డైరెక్షన్స్ చేంజ్ చేస్తున్నారు. చేసింది ఫైనల్లీ. సో వైర్లు అయితే డైరెక్ట్ కట్ చేసేసారు ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ. అయిపోగానే మళ్ళీ ఫిట్టింగ్ అవుతుంది అన్నమాట. అండ్ పైన కూడా ఒక వైర్ ఉంది. సో ఇళ్ళకి వెళ్ళి హారతి కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి వస్తారు అన్నమాట ఒక్కొక్కరు వచ్చేసి. ఆల్మోస్ట్ దేవుడు పైన ఉన్నాడు ఫిఫ్త్ ఫ్లోర్. Thank you.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్కి షోర్ ద రైడర్. సో నెక్స్ట్ ఇంకొన్ని వీడియోస్ అయితే కంటిన్యూస్గా పెట్టబోతున్నా, అంటే రైడ్ రిలేటెడ్ అండ్ ఈవెన్ షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.